أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. శాపగ్రస్తుడైన శైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. قل أعوذ برب الفلق. أو بروقتا صلى الله عليه وسلم إلى چپ نينو پراتح کالا پربو شرنو ویڑ کنٹنا. من شر ما خلق. آئنا سرشتنچنا واتنیتی کیڑو نوند. ومن شر غاسق إذا وقب. كتيكا چيكتي كرمو كننا پتي راتري چيكتي كيدو نوندي. ومن شر النفاثات في العقد. منترينچي مدللو وودي واري كيدو نوندي. ومن شر حاسد إذا حسد. أسويا پرودو أسويا چندين اپپٹی کیڑو نوندی. الحمد لله. سورة الفلق پارائنم پورتا ایندی. أبيمانا مطلار سورة الفلق مريو سورة الناس ఈ రెండు సూరాలను معوذتان معوذتين అంటారు. అంటే ఈ రెండు సూరాల మాధ్యమంగా మనం الله سبحانه وتعالى يكا سرنو كورو كنتامو كورو كووالاني سوينغا الله سبحانه وتعالى منكو ترفيدو يبدا مني دي جرتو. أبيبانا متلارا سوريو ملوغاني ودهيام أوغاني వెలుగు అనేది విశ్వవ్యాప్తంగా ఎలా వ్యాపిస్తుందో ఒకసారి మనం ఊహించాలి. అప్పటి వరకు చీకటిమయంగా ఉన్న ప్రపంచం ఒక్కసారిగా వెలుగు వెన్నెల్లో తడి స్నానాలు చేస్తుంది. ఈరోజు మనం ఒక చిన్న ప్రాంతాన్ని ప్రకాశమానం చేసుకోవాలి అంటే ఎన్ని బల్బుల అవసరము, ఎంత ఖర్చు. అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఒకే ఒక్క సూర్యుడన్న దీపంతో యావత్ ప్రపంచాన్ని వెలుగులతో నింపేస్తున్నాడు. కాబట్టి లా తస్జుదు లిషమ్సి వలా లిల్ ఖమర్, ఉదయించే ఈ సూర్యుడు, వెలుగునిచ్చే ఈ సూర్యుడు, రాత్రికి వచ్చే చంద్రుడు, వెన్నెల్లి వెదజల్లే చంద్రుడు ఇవి దైవాలు కావు. నిజ దైవం ఎవరు అంటే సూర్య చంద్రాదులను సృష్టించినవాడు. కనుక అభిమాన మిత్రులారా,
ఈ విశ్వం శాంతానికి సృష్టిలోని చరాచరాలన్నిటికి నిజమైన ప్రభు ఎవరు అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టిలోని అణువణువుని శూన్యం నుండి పుట్టించిన శక్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కనుక ఏ వస్తువులో ఏ మేలు ఉంది ఏ వస్తువులో ఏ కీడు ఉంది ఏ వస్తువు వల్ల ఎవరికి ఎంత మేలు కలగగలదు ఏ వస్తువు వల్ల ఎవరికి ఎంత కీడు అనేది వాటిల్ల గలదు అనేక ఇత్యాది విషయాల యొక్క సంపూర్ణ జ్ఞానం కేవలం అల్లాహ్ సుబ్హానహు తాలకు మాత్రమే ఉంటుంది గనక స్వయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా మనకిస్తున్న ఆదేశం ఏమిటంటే మనం నిజ ఆరాధ్యుడైన మనందరి నిజ ఆరాధ్యుడైన విశ్వకర్త అయిన అల్లా సుబ్హానహు తాలా శరణు వేడుకోవాలి. దేని నుండి? ఆయన దేన్ని అయితే పుట్టించాడో సృష్టించాడో వాటన్నిటి యొక్క కీడు నుండి అల్లాహ్ శరణు మనం వేడుకోవాల్సిందిగా అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ సూరా ద్వారా మనకు తెలియజేయడం అనేది జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, మనకు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని నష్టాలు వచ్చినా మనం అంతిమంగా మళ్ళాల్సిన ప్రథమంగా మనం ప్రార్థన చెయ్యాల్సిన యొక్క శక్తి ఎవరు అంటే ఆయనే అల్లాహ్ సుబ్హానహు తాలా అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా అనేక సందర్భాలలో సృష్టి రాసులన్నిటి యొక్క కీడు నుండి ఆయన సంపూర్ణ వచనాల యొక్క ఆధారంగా నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చేవారు. కాబట్టి మనకు సైతం అల్లాహ్ శరణు అల్లాహ్ రక్షణ అవసరం ఎంతైనా ఉంది. మనం ఎంత బలవంతులమైనా కావచ్చు ధనవంతులమైనా కావచ్చు మంది మార్బలం కలిగిన వారమైనా కావచ్చు అయితే అల్లాహ్ రక్షణ లేకుండా మనం సురక్షితంగా ఉండలేము. అనుక్షణం అల్లాహ్ యొక్క రక్షణ అవసరం మనందరికీ ఉంది. స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన మనవళ్ళైన హజరత్ హసన్ మరియు హుసేన్ రదియల్లాహు అన్హుమా గారికి సైతం అల్లాహ్ సంపూర్ణ వచనాల రక్షణలో ఇచ్చేవారు. మరి వారికి ఆ రక్షణ అవసరం అయ్యింది అంటే మరి మన బోటి వ్యక్తులకు దాని అవసరం ఎంత అనేక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమాన మిత్రులారా, సూరతుల్ ఫలక్ ఇది బయట మనకు హాని కలిగించేటటువంటి యొక్క కీడు ఏదైతే ఉంటుందో దాని నుండి మనకు శరణు ప్రసాదించే నిమిత్తం అనేది అల్లాహ్ సుబ్హానహు వతాలా అవతరింపజేసిన యొక్క సూర. కనుక ఇందులో పేర్కొనబడిన విషయాల్లో ఏ విషయంలోనూ మన ప్రమేయం అనేది సొంత ప్రమేయం అనేది ఉండదు. సృష్టి రాసుల కీడు నుండి అంటే గమనించాల్సిన విషయం ఏమిటంటే రాత్రి సమయంలో మూడు విధాల యొక్క ప్రమాదాలు అనేవి ఉంటాయి. మనం కటిక చీకట్లో ప్రయాణం చేసినట్టు మూడు విధాల ప్రమాదాలు ఉంటాయి. ఒకటి ఏమిటంటే విషపురుగులు పాములు కావచ్చు ఇతరతర యొక్క మృగాలు కావచ్చు అవి మనకు హాని తలపెట్టే యొక్క అవకాశం ఉంది. ఇది ఒకటి. రెండవది ఏమిటంటే మనం కటిక చీకట్లో ప్రయాణం చేస్తున్న సందర్భంలో దోపిడీదారులు దోచుకునే యొక్క ప్రమాదం కూడా ఉంటుంది. మూడది ఏమిటంటే ఒక వ్యక్తి దగ్గర దేవుని కృపానుగ్రహాలు అనేవి కుండపోతగా ఉన్నాయని తెలుసుకున్న వ్యక్తి కుతకుత ఉడికిపోతూ అతను నాశనమైపోవాలి అనే కుతంత్రాలు కుట్రలు కూడా ఇదే సమయంలో అనేది పన్నడం కూడా జరుగుతుంది. అలాగే అభిమాన మిత్రులారా, మంత్రించి ముడులపై ఊద యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో ఏదైతే పూర్తి విగ్రహార్థన షిర్క్ కిందికి వస్తుందో అది పూజ కావచ్చు క్షుద్ర పూజ కావచ్చు మిగతా ఏమైనా కావచ్చు ఇవన్నీ ఎప్పుడు చెయ్యబడతాయి అంటే చీకటి పడ్డాకే ఇవన్నీ చేయబడతాయన్న విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమాన మిత్రులారా, ఇవి అసలు మన ప్రమేయం లేకుండా మనకు కష్టాన్ని నష్టాన్ని తలపెట్టేవి హాని కలుగజేసేవి.
మనకు తెలియనే తెలియదు. అయితే అల్లా సుబ్హానహు తాలాకు వాటిని గురించి తెలుసు. కాబట్టి మనం వాటన్నిటికీ నుండి అల్లా సుబ్హానహు తాలా యొక్క శరణు అనేది కోరుతున్నాం. ఇది రెండవది ఏమిటంటే, ఎలాగైతే రాత్రి చీకటి తర్వాత పగటి వెలుగుని అల్లా సుబ్హానహు తాలా తీసుకువస్తాడో, సమస్యల యొక్క ఈ సుడిగుండాల తర్వాత అల్లా సుబ్హానహు తాలా పరిష్కారం అనే పూలవనాన్ని కూడా తీసుకురాగలడు అన్న యొక్క సందేశం కూడా ఇందులో ఉంది. అదేవిధంగా అభిమాన మిత్రులారా, మనం ఇస్తిఆన అంటే సహాయం కోరాలన్న అల్లా సుబ్హానహు తాలాతోనే కోరాలి. ఇయ్యాక నఅబుదు వయ్యాక నస్తయిన్. అలాగే అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు అని ఉద్దేశించి, బాబు వైదస్తాంత ఫస్తాయిన్ బిల్లా, నువ్వు ఒకవేళ ఏదైనా సహాయం కోరాలనుకుంటే కేవలం అల్లా సహాయం మాత్రమే కోరుకో అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హితోపదేశం చేయడం జరిగింది. అదేవిధంగా అభిమాన సోదరులారా, ఇస్తిఆజా అంటే శరణు మనం కోరాలన్నా, రక్షణ పొందాలన్నా అల్లా సుబ్హానహు తాలా శరణు అనేది మనం కోరాలి. దానికి నిదర్శనం ఈ రెండు సూరాలు, అలాగే వైదా ఖరాతల్ ఖురాన్ ఫస్తఇద్ బిల్లాహి మినష్ షైతాని రజీమ్, స్వయంగా అల్లా సుబ్హానహు తాలా సెలవిస్తున్నారు. ఎందుకంటే మనిషికి మేలు చేసే వస్తువుల నుండి మనిషిని దూరం చేసే ప్రయత్నం ఎవరు చేస్తాడంటే షైతాన్ చేశాడు. అలా మనిషికి మేలు చేసే వస్తువుల్లో అగ్రభాగాన ఏది ఉంటుంది, అంతిమ దైవ గ్రంథం ఉంటుంది. కనుక దాన్ని పారాయణ చేయకూడదని, దాని అనువాదం చదవకూడదని, దాన్ని అర్థం చేసుకోకూడదని నానా రకాలుగా మనిషిని ఏం చేస్తాడంటే ఒక విధమైనటువంటి దుష్ప్రేరణకు లోను చేసి ఖురాన్ గ్రంథం నుండి దూరంగా ఉంచే ప్రయత్నం అనేది షైతాన్ చేస్తాడు. కనుక ఖురాన్ పారాయణానికి ముందు అల్లాహ్ శరణు శాపగ్రస్తుడైన షైతాన్ నుండి అనేది వేడుకోవాలి అని అల్లాహ్ సుబ్హానహు తాలా ఆదేశించడం అనేది జరిగింది. అదేవిధంగా ఇస్తిగాస అనేది కూడా కేవలం అల్లాహ్ సుబ్హానహు తాలాతో మాత్రమే చెయ్యాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిసిన మాట, ఇస్తస్తగీసూన రబ్బకుం ఫస్తజాబలకుం, మీరు అల్లాహ్ యొక్క సహాయం కావాలని కోరుకున్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా మీ మొరను ఆలకించాడు. ఇంకా ఈరోజు మనం తీసుకున్నట్లయితే యా గౌస్ అని మనం ఎవరిని పిలుస్తున్నాం, ఎవరిని పిలవాలి అన్న ఈ ఇంకిత జ్ఞానం కూడా మనకు లేకుండా పోయింది. అభిమానం ద్వారా మనకు సహాయపడేవారు అమ్మ యుజీవుల్ ముత్తర ఆహ్వక్షిఫసు, ఆపదలో కష్టంలో ఒక నష్టంలో ఇరుక్కున్న వ్యక్తి ఆపదలో ఇరుక్కున్నప్పుడు, ఆ కష్టంలో నష్టంలో అతను ఇరుక్కున్నప్పుడు ఆ యొక్క బాధ నుండి ఆ సమస్య నుండి అతన్ని గట్టెక్కించేవాడు ఎవరు అంటే కేవలం అల్లాహ్ సుబ్హానహు తాలా మాత్రమే. కనుక అభిమాన మిత్రులారా, కాషిఫు దుర్ ఎవరంటే అల్లాహ్ సుబ్హానహు తాలా మాత్రమే. కాబట్టి మనకు ఏది కావాలన్నా అల్లాహ్ సుబ్హానహు తాలాతోనే మనం వేడుకోవాలి అన్న యొక్క ఈ గొప్ప అఖీదా సంబంధిత యొక్క ఉపదేశం కూడా సూరతుల్ ఫలక్ ద్వారా మనకు ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ సూరా ద్వారా దువా ప్రాముఖ్యతను కూడా తెలియజేశాడు. అంటే మనం ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలి అన్న యొక్క ఈ వినయం మనలో ఉండడంతో పాటు మన ఎదుగుదలకు బలమైన కారణం ఏది కాగలదు అంటే దువా కాగలదు. కాబట్టి మన వజ్రాయుధం ఏది అంటే, ప్రతి సమస్యకు వజ్రాయుధం ఏది అంటే దువా. కనుక ఇమామ్ ఇబ్ను తైమియా రహమహుల్లాహ్ గారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, సకల మేళ్ళు ఎందులో ఉన్నాయి అంటే ఒక దువాలో మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే దువా ద్వారానే అల్లాహ్ సుబ్హానహు తాలాతో మనం ఆ మేళ్లను కోరుకుంటాము అని ఆయన అభిప్రాయపడ్డారు. అదేవిధంగా అభిమాన మిత్రులారా, గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే, సూరతుల్ ఫలక్ మనకు చేసే మరో గొప్ప హెచ్చరిక ఏమిటంటే, అసూయ నుండి మనం దూరంగా ఉండాలి. చేతబడి అది కుఫ్రు కిందికి వస్తుంది, కనుక చేతబడి కూడా దూరంగా ఉండాలి. రెండవది ఏమిటంటే అసూయకు మనం దూరంగా ఉండాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇయ్యాకుం వల్ హసద్ అన్నారు. అంటే మీరు అసూయ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, మీరు అసూయకు లోను కాకండి. ఎలాగైతే ఒక నిప్పు అనేది ఎండు గడ్డిని కానీ కట్టెల్ని కానీ కాల్చి భస్మీపటం చేసేస్తుందో, అలానే అసూయ మీ సత్కర్మలను
ناسنن చేసేస్తుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అర సెలవీయడమే కాకుండా ఇద్దరు వ్యక్తుల విషయంలో మీరు అసూయ పడొచ్చు అన్న లా తహాసుద ఇల్లా ఫి ఇస్నై ఇద్దరు విషయంలో మీరు అసూయ పడొచ్చు వారెవరు వారిలో ఒకరు ఏంటంటే అల్లాహ్ సుబ్హానాహు తాలా లెక్కలేనంత యొక్క ధనాన్ని ఒక వ్యక్తికి ప్రసాదించాడు అతను ఆ ధనం ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడే అతను ఏం చేస్తున్నా అంటే ఎముకలేని చెయ్యిగల చెయ్యిలా అతను ఖర్చు చేస్తున్నాడు ఒక వ్యక్తి ఆ వ్యక్తిని చూసి అల్లాహ్ సుబ్హానాహు తాలా నాకు కూడా ఇలాంటి ధనాన్ని ప్రసాదిస్తే నేను కూడా అతనిలా ఖర్చు చేస్తానని కోరుకోవడం తప్పులేదు కోరుకోవచ్చు మరో వ్యక్తికి అల్లాహ్ సుబ్హానాహు తాలా ఖురాన్ను పారాయణం చేసే ఖురాన్ను కంఠస్థం చేసుకునే మహాభాగ్యాన్ని ప్రసాదించాడు మరి ఆ దాసుడు దివారాత్రుడు అనుక్షణం అనునిత్యం అనేది ఖురాన్ పారాయణం చేస్తూనే ఉన్నాడు అలాంటి వ్యక్తిని చూసి ఇతనిలా నాకు ఖురాన్ కంఠస్థం ఉంటే నేను కూడా 24 గంటల్లో గంటలోని ప్రతి ఒక్క నిమిషంలోనూ ఖురాన్ పారాయణం చేస్తూ గడుపుతాను అని ఎవరైనా అసూయ చెంది అలా కోరుకున్నట్లయితే అది తప్పు కాదు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు కనుక అభిమానులారా గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవ దాసుల మధ్య ప్రేమానురాగాల్ని పెంచే కొన్ని విషయాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు అందులో ప్రవక్త సల్లల్లాహు వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే మీరు పరస్పరం ప్రేమించుకోనంత వరకు స్వర్గంలో ప్రవేశించలేరు మరి పరస్పరం ఎప్పటి వరకైతే మీరు ప్రేమించుకోరో అప్పటి వరకు మీరు విశ్వాసి కాలేరు మరి మీ మధ్య ప్రేమను పెంచే యొక్క ఒక అద్భుత ప్రక్రియ గురించి నేను మీకు తెలియజేయనా అని అడిగినప్పుడు సహాబాలు తప్పకుండా తెలియజేయండి యా రసూలుల్లా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు అఫ్షుస్ సలామ బైనకుం మీ మధ్యన మీరు సలాంను సర్వసాధారణం చేసుకోండి అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు అంటే ప్రేమానురాగాల్ని పెంచే ప్రక్రియ ఇది అయితే ఏదైతే ప్రేమానురాగాల్ని తుంచుతుందో అసూయ ద్వేషాలని పెంచుతుందో ఈర్షను ఓర్వలేనితనాన్ని అనేది పెంచే యొక్క ప్రమాదం ఉందో వాటిని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు కనుక ప్రవక్త సలహాసం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే వలా తహస్ససు ఒకరి యొక్క లోపాలను ఎంచే ప్రయత్నం చెయ్యకండి వలా తజస్ససు ఒకరి రంధ్రాన్వేషణ చెయ్యకండి అలాగే ప్రవక్త సలహాహు అలైహి సలం వారు అన్నారు వలా తనాజషు ఒక వస్తువును ఒక వ్యక్తి కొంటున్నాడు అంటే అతని ఆ లావాదేవి పూర్తి చేసుకుని వెళ్ళిన తర్వాత కావాలంటే మీరు వెళ్ళి ఆ వస్తువును కొనండి అతను బేరం చేస్తున్న సందర్భంలో మీరు అక్కడ జోక్యం చేసుకోకండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడమే కాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు వలా తబాగదు మీరు ఒండొకరి గురించి పరోక్ష నిందకు అనేది పాల్పడకండి అసూయ ద్వేషానికి అనేది కుళ్ళు ఓర్వలేనితనానికి మీరు పాల్పడకండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడమే కాకుండా వలా తదాబరు మీరు ఎవరిని వెంబడించకండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించడమే కాకుండా ప్రవక్త సల్లల్లాహు వారు అన్నారు వకూను ఇబాదల్లాహి ఇఖ్వానా మీరు పరస్పరం అల్లాహ్ దాసులుగా మరియు సోదరులుగా కలిసిమెలిసి అనేది జీవించండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు ఏదేమైనప్పటికీ అభిమాన మిత్రులారా సూరతుల్ ఫలక్ మహాద్భుతమైన విషయాల్ని మన ముందర ఆవిష్కరించింది ఇక మన జీవితం మారాలి అంటే ఖచ్చితంగా మన ఆలోచన విధానం మారాలి మన ప్రవర్తన మారాలి కనుక ఆ మార్పు మన వల్లనే సాధ్యం కనుక బలంగా మనం సంకల్పించుకోవాలి మార్పుకి మనమే నాంది అవ్వాలి అలానే అల్లాహ్ సుబ్హానాహు తాలా మనందరినీ దీవించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాము జజాకుముల్లాహు ఖైరన్ వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.